విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా రాకుండా అడ్డంకులు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు మరియు జిల్లా అధ్యక్షులు చిన్నప్పల నాయుడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతం పరిపాలనా రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అభివృద్దికి చంద్రబాబు నాయుడు అడ్డం పడడం పరాజందరూ గ్రహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి నాయకులు ఎల్బి నాయుడు, గొల్లపల్లి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. వారు ఎవరైనా సరే ఆయన చేస్తారన్నటువంటి నమ్మకం మాకు ఉంది. అయినప్పటికీ వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భగ్నం చేస్తూ దానికి నిరసన చేస్తూనే మరి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. పిఆర్టీ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అది అలా కాకుండా వాళ్ళ అమరావతిలోనే లక్ష కోట్లు పెట్టేదానికన్నా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నానికి అందులో 10% పెడితే మనకు ఒక మహానగరం, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తయారవడం ద్వారా మిగతా ఏవైతే బడ్జెట్ ఉందో ఆ డబ్బులన్నింటినీ కూడా ఇతర ప్రాజెక్ట్స్ మీద కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ పెట్టడానికి అవకాశం. మోసాలు ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి విషయాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పనికిరావు, పరిపాలన చేత కాదు, ప్రజల వద్దకి ఈ యొక్క ప్రభుత్వం వెళ్ళలేదు అని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి. అది మామూలుగా కూడా కాదు, ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు కూర్చోబెట్టారు కానీ ఈవేళ జనరన్నిటిలో పరిపాలిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రిపై అవార్డులు వచ్చే వాళ్ళు రోజుకో రకం దుర్మార్గమైనటువంటి ఆలోచన.